టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ బ్యూటీగా ప్రేక్షకుల హృదయాన్ని దోచుకున్న నటి నయనతార. ఈమె గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. తన నటనతోనే కాకుండా తన అందంతో ఎంతో మంది అభిమానుల హృదయాన్ని గెలుచుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలిచింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. నయన తొలిసారిగా 2003లో సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది. ఆ తర్వాత 3 ఏళ్లకు తెలుగు సినీ పరిశ్రమ పరిచయం అయింది. అలా తెలుగుతో పాటు తమిళ, మలయాళం వంటి భాషల్లో కలిపి దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించింది. గతంలో నయనతార వ్యక్తిగత విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలిచింది. అయినా కూడా ఆ సమయంలో సినిమాలకు దూరం కాలేదు ఈ బ్యూటీ. అలా కొంతకాలం తర్వాత తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమ ఉండి 4 నెలల క్రితమే తన కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా తన ప్రియుడిని వివాహం చేసుకుంది. ఇక పెళ్లికి ముందు ఈ చింత మాత్రం బాగా ఎంజాయ్ చేశారని చెప్పవచ్చు. అప్పట్లో వీరిద్దరు దిగిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా అనుమానాలు చాలానే వచ్చాయి. చివరికి పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. ఇక పెళ్లి తర్వాత ఈ చింత హనీమూన్ ట్రిప్స్ అంటూ బాగా ఎంజాయ్ చేశారు. ఇద్దరు కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటూ అందరికి దూరంగా వెళ్లి మంచి లైఫ్ ని ఎంజాయ్ చేశారు. ఇక తాము ఎంజాయ్ చేసిన ప్రతి మూమెంట్ ను విఘ్నేష్ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉండేవాడు. నయనతార కూడా పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ ముద్దు గుమ్మ అప్పటికి కొన్ని సినిమాలకు సైన్ చేసి పెట్టినట్లు తెలిసింది. అయితే మొన్నటి వరకు హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఉన్న ఈ జంట తాజాగా అమ్మా నాన్నలు అయ్యామంటూ అందరికి షాక్ ఇచ్చారు. ఇంతకు అసలు విషయం ఏంటంటే విఘ్నేష్ తన సోషల్ మీడియా వేదికగా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చామంటూ పోస్ట్ చేశారు. ఆ ఫోటోలను పంచుకున్నారు. ఇక ఆయన ఈ విషయాన్ని షేర్ చేసుకున్న కొద్ది క్షణంలోనే ఈ వార్త బాగా వైరల్ అయింది. అయితే పెళ్లి జరిగి కనీసం 4 నెలలైనా కాలేదు, వీరికి ఇద్దరు కవల పిల్లలు ఎలా పుట్టారో అని సోషల్ మీడియాలో వివిధ రకాలుగా కామెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. వీరిద్దరు పెళ్లికి ముందే సరోగసి ద్వారా పిల్లలను ప్లాన్ చేసినట్లు తెలిసింది. అయినా నయనతార ప్రెగ్నెన్స్ అయినట్లు ఎప్పుడు కూడా కనిపించలేదని కొందరంటే, మరికొందరు వాళ్ళిద్దరు బాబులను దత్తత తీసుకున్నారని అంటున్నారు. ఇందులో ఏది నిజమో తెలియదు కానీ వారిద్దరూ ఇద్దరు కవల మగపిల్లలకు అమ్మా నాన్నలు అయ్యారు. సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలు జన్మనివ్వడానికి కూడా ఒక కారణం ఉంది. నయనతారకు ఇదివరకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు వారి సన్నిహితులు తెలియజేశారు. వైద్యులు కూడా ఆమెకు ఈ సలహా ఇవ్వడంతో భర్త విఘ్నేష్ సపోర్ట్ తో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే తరుణంలో సోషల్ మీడియాలో మరో ట్రోలింగ్ కూడా జరుగుతుంది. అదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నయనతార ఒక సన్నివేశంలో కవల పిల్లలు పుడతారని పుట్టుమచ్చలు చూసి చెప్పిన కామెడీ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తున్నారు. దీనిపై నయన అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నయనతార హీరోయిన్ అయినప్పటికీ కూడా ఆమె ఆచారాలు పద్ధతులు కూడా చాలా చక్కగా పాటిస్తుంది. మొత్తానికి వీరిద్దరు తల్లిదండ్రులు కావడంతో తమ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అందరికీ గుడ్ న్యూస్ వినిపించారంటూ తమ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.